నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తగదంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు సరికాదని, వెంటనే అక్రమ తొలగింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. తమ పోరాటానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు పలకాలని కోరారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పెద్ద సంఖ్యలో చిరుద్యోగులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలంలోనే చిరు ఉద్యోగులు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లని మన నెల్లూరు జిల్లాలో అనేక మందిని తొలగించడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లని దాదాపు 280 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలను అయితే దాదాపు జిల్లాలో అనేక ప్రాజెక్టులు తొలగించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకంలో ఉండే పనిచేసేటటువంటి వాళ్ళందరినీ తొలగించారు. కారణం ఏమిటంటే చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న సాగులు చెప్పి, మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా తెలుగుదేశం కార్యకర్తలు మేము ఉద్యోగాలు ఇప్పించుకోవాలనేటటువంటి కారణాలతో వాళ్ళని తొలగించేసి ఒక్కొక్క ఉద్యోగాన్ని 2 లక్షలు 3 లక్షలకి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో దాపరించింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ తాతలు ఎవరో వైసీపీకి పనిచేశారని చెప్పేసి అనేక కారణాలతో ఈరోజు చిరు ఉద్యోగులుగా ఉండేటటువంటి తొలగించడం, ఇది దుర్మార్గం. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తే రాబోయేటటువంటి రోజుల్లో సిఐటియుగా ఈ ఆందోళన, ఇది ఈరోజు ఒక హెచ్చరికగా చేశాము. రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిఐటియుగా హెచ్చరిస్తున్నాం. పేరు రెహానా బేగం, సిఐటియు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షురాలిని, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని. ఈ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకొని 2 నెలలు అవుతా ఉంది. ఈ 2 నెలల్లో ఆయన ఈ స్కీమ్ వర్కర్లకు మేలు చేయాల్సింది పోయి చాలా నష్టం చేస్తూ ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, గతంలో కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు మా గురించి పట్టించుకునేలా అట్లాంటిది. ఇప్పుడు ఈయన, నేను అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, మీకు మెరుగైన జీతాలు ఇస్తాను, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడేందనంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు గ్రామ స్థాయిలో చెప్పిన మాటలు విని అంగన్వాడీలని, ఆశాలని, భోజన కార్మికులని, స్కూల్ ఆయాల్ని, ఫీల్డ్ అసిస్టెంట్లని, వివోఏలు పొదుపులు చూసే వివోఏలని వీళ్ళందరినీ కూడా అక్రమంగా తొలగిస్తున్నారు. వీళ్ళందరికీ 3000 నుంచి 11000 వరకే జీతాలు ఉన్నాయి. 40 ఏళ్ళు సేవ చేసిన వీళ్ళు ఉద్యోగాలను తొలగిస్తే ఎట్లా బతకాలా? అందుకనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను మా పక్షాన్ని మాట్లాడాలా? ఎందుకంటే 5 సంవత్సరాలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాం కాబట్టి, ఇప్పుడు కూడా ఈయన గెలిపించాము. ఇదే పద్ధతిలో కానీ ఉంటే, ఈయన అక్రమ కేసులు పెట్టడం కానీ లేదంటే మమ్మల్ని తొలగించడం కానీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం కార్యాలయాన్ని నెల్లూరు జిల్లాలో ముట్టడిస్తాము. అట్లాగే రేపు 15వ తేదీ లోపల, ఆగస్టు 15 లోపల తొలగించిన కార్మికులందరినీ వెంటనే పనిలోకి తీసుకోవాలి. ఎందుకంటే అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక లెటర్ ఇచ్చేసేది, ఒక సీల్ లెటర్ ఇచ్చేది, పోయి మీ ఉద్యోగం మీరు చేసుకోండి, ఆ ఉద్యోగం తీసేసిన వెంటనే 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకునేది, ఇది మానుకోమని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మానుకోకపోతే సరి అయిన గుణపాఠం కూడా నేర్పిస్తామని తెలియజేస్తా. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3000 రూపాయలకే, 2 సిద్ధి కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.